ఎవరు నువ్వు? నీ పేరేంటి? పేరు గౌతమి. అందరూ గౌరీ అని పిలుస్తారు. ఈ నిశ్రాత్రిలో పాటలు పాడుతూ తిరుగుతావేంటి? నా పాట విని నా ప్రియుడు వెతుక్కుంటూ వస్తాడు. నీ ప్రియుడెవరు? అతను మీకు కూడా బాగా కావాల్సిన వాడే. మాకు కావాల్సిన వాడా? అసలు నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? రంగా. ఎవరా రంగా? ఆ రాత్రి ఏం జరిగిందో అంతా వివరంగా చెప్తాను. మీ నాన్న, మీ స్నేహితుడి నాన్న ఇద్దరూ కలిసి ఈ ఎస్టేట్ని కొన్నారు. నా కాబోయే భర్త రంగా ఆ బంగ్లాలో పనిచేసేవాడు. ఒకరోజు రాత్రి ఆ ఇద్దరు ఎస్టేట్లో ఉన్న బంగ్లాలో బస చేశారు. ఆ రోజే అసలు కథ మొదలైంది. అక్కడేం చేస్తున్నావు? ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావు? ఎవరినన్నా పెట్టి పనులు చేయించుకోవచ్చు కదా. నువ్వు మా ఎస్టేట్ కి సూపర్వైజర్వి. ఈ పనులు నువ్వు చేయకూడదు, పని వాళ్ళతో చేయించుకోవాలి. నేను అన్ని పనులు పూర్తి చేసిన తర్వాతే ఖాళీ సమయంలోనే ఈ పని చేస్తున్నానయ్యా. చాలా బాగా పనిచేస్తున్నావు. ఈ సందర్భంలో నీకు జీతం పెంచుతున్నాను. ఏమంటావు బానుజీ? నేనేమంటాను? ఓకే అంటాను. ఏ రంగా, చెప్పండి అయ్యా. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు విన్నాను. అవునయ్యా. అరే నిజమా? చాలా సంతోషం. కంగ్రాచ్యులేషన్స్. ఎలా ఉంటుంది నీ కాబోయే భార్య? చాలా మంచిదయ్యా. నేనంటే చాలా ప్రేమ. మా నాన్న చనిపోకముందే మా నిశ్చితార్థం చేశారు. తను వంట కూడా బ్రహ్మాండంగా చేస్తుందయ్యా. ఓ, అంత బాగా చేస్తుందా? తింటే మీ జీవితంలో మర్చిపోలేరయ్యా. అలాగా అయితే నువ్వు ఏదో ఒక రోజు మీ భార్య చేతి వంట మాకు రుచి చూపించు. అవునవును. ఏదో రోజు ఎందుకయ్యా, ఈ రోజు తినిపిస్తాను. మీరు ఎలాగో ఈ పక్కన ఉన్న బంగ్లా కొన్నారు, ఈ రోజు ఎలాగో పార్టీ చేసుకుంటారు, దానికి కావాల్సినవన్నీ తయారు చేస్తాను. ఓకే ఓకే, గుడ్ గుడ్. ఎక్కడికి వెళ్తున్నావు? అన్ని ప్రిపేర్ చేయమని చెప్పొస్తాను. గౌరీ, గౌరీ చూడు. గౌరీ, గౌరీ. ఆ ఏంటి? నీకు తెలుసా, పట్టణం నుంచి మా అయ్యగారులు వచ్చారు. చెప్పావుగా వస్తారని. వాళ్ళు పక్కనున్న బంగ్లా కూడా కొన్నారు. ఓ అలాగా. అది మన కోసమే. మనం ఉండడానిక? ఎంత మంచి వాళ్ళు మీ అయ్యగారులు. మనం ఉండడానికి బంగ్లా కొన్నారు. మన కోసం కాదు, వాళ్ళ కోసమే కొనుక్కున్నారు. కానీ అక్కడ మనం ఉండొచ్చు అంటున్నాను. ఓహో, వాళ్ళ కోసమేనా? నీ గురించి కూడా అడిగారు. నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు కూడా నేను వాళ్ళకి చెప్పాను. నువ్వెందుకు అలా చెప్పావు? ఏం చెప్పకూడదా? నేనేమన్నా అబద్ధం చెప్పానా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా? అవును, ప్రేమిస్తున్నాను. అది మాత్రమే కాదు, నువ్వు వంట బాగా చేస్తావని చెప్పాను. ఈ రోజు సాయంత్రం బంగ్లాకి వచ్చి వాళ్ళ కోసం నువ్వే వంట చేయాలి. చేస్తాను. నా చేతి వంట తింటే మీ అయ్యగారు సంతోషపడిపోతారు. ఎంత బాగా చేస్తావో చూద్దాంగా. ఏంటిది? నాకు చాలా ఆకలిగా ఉంది. ముందు మీ అయ్యగారులు తినాలి, ఆ తర్వాత నీకు పెడతాను. కొంచెం టేస్ట్ చేయనివ్వు. ఏంటి చిలిపి? కాబోయే భార్య నిల్ల చేయడం తప్ప. దేనికైనా ఒకవేళ పళ్ళ ఉండాలి. మీ అయ్యగారులు చూస్తే ఏమనుకుంటారు? వదులు. అయ్యగారులు ఏమంటారు? వాళ్ళకంతా తెలుసు నువ్వు నా కాబోయే భార్య అని. నీకే చెప్పేది వదులు. ఉండు వదులు. భయపడ్డారా? ఎందుకు భయపడుతున్నారు? పెళ్లికి ముందు ఇవేం తప్పు కాదు. అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు. అరే భయపడకు, నేను చెప్తున్నానుగా, ధైర్యంగా ఉండాలి. మర్చిపో. ఏ అమ్మాయి, నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టేనా? అది సరే, కానీ ఇది తీసుకో. వెళ్ళి ఫుల్ బాటిల్ పట్టరా. అలాగే గారు. నాకేం కావాలో నీకు తెలుసు కదా, రేట్ ఎంతైనా పర్లేదు, మంచి సరుకు పట్టరా. సరే గారు. అడగడం లేదు, నువ్వు నెమ్మదిగా రావచ్చు. అర్థమైందా? వెళ్ళు. సరే. ఆగు, ఇది కూడా ఉంచు. తన కూడా ఏదైనా తీసురా, తింటుంది. తింటావుగా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. సరే వెళ్ళొస్తానయ్య గారు. అరే ఆలస్యం చేయకుండా వెళ్ళు, నేను ఉన్నానుగా. వెళ్ళొస్తాను. నేను చూసుకుంటాను, వెళ్ళు. మంచి కుర్రాడు అయ్యగారు. అది నువ్వు కూడా మంచి పిల్లవే. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఎప్పుడు మీ పెళ్ళి? వచ్చే నెలలోనే.
వచ్చాను అలానా, చాలా రోజులుంది. ఏం పర్లేదు, నీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలి? బంగారం అంటే ఇష్టమేనా? నువ్వు నాకు నచ్చావు. బంగారం నీ ఒంటికి ఇంకా బాగుంటుంది. ఎందుకలా సిగ్గుపడతావు? నా మొహం చూసి మాట్లాడు. నా మొహం ఎచ్చి ఉండంటావు. సరే, నువ్వెళ్ళి షడా పడరా, వెంటనే వచ్చే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. తాగాలి ఆడాలి, తాగుతూ ఆడాలి. ఎక్కడికి వెళ్ళొస్తున్నా? మందుకు పంపించా. విస్కీ? అరే విస్కీ లేదు, బుష్కీ లేదు. గౌరీతో సరదాగా మాట్లాడొస్తున్నా. ఓహో, గౌరీతో? అవును, అదిగో మడలను వచ్చేసింది. రారా. షోడా ఓపెన్ చేసి గ్లాసులో పోయి. మూత ఎలా తీయాలో తెలీదు. ఏంటి గౌరీ, చోడ ఓపెన్ చేయడమే రాదట. ఎలా ఓపెన్ చేయాలో నేర్పచ్చుగా. నేర్పనా? రా, కూర్చో. దీన్ని ఇలాగే గట్టిగా పట్టుకోవాలి. తర్వాత దీన్ని ఈ ఓపెనర్తో బాటిల్ని కింద పెట్టి దీన్ని ఇక్కడ పెట్టి ఇలా ఓపెన్ అంతే. సింపుల్. అంతే, అప్పుడు బాటిల్ని ఇలా వంచి గ్లాస్ లో పోయాలి. చూసావా గ్యాస్ ఎలా వస్తుందో? తెలిసిందా? అంతే, ఏం లేదు. అలాగేనండి, ఇంకేమన్నా కావాలా అయ్యగారు? ఏమొద్దు, నువ్వు వెళ్ళు. ఏమన్నా కావాలంటే నేనే వస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే, నేను వెళ్ళి భోజనాలు సిద్ధం చేస్తాను. నాకు చాలా ఆకలిగా ఉంది. తొందరగా రెడీ చేయి. ముందు నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను. నువ్వు వెళ్ళు, నీ వెనకే వస్తాను. ఎక్కడున్నావు డార్లింగ్? అదేంటి, మీరు వచ్చారు? మీకేమైనా కావాలా అయ్యగారు? కావాలి, ఆకలిస్తాను. ఏం కావాలి అయ్యగారు? ఏం కావాలో అడుగుతాను, చెప్పండి. నువ్వు కావాలి డార్లింగ్? మీరేం చేస్తున్నారు? నా మాట వినొద్దు. నాకు బాగా ఆకలిస్తోంది. ఎక్కడికి పోతావి చిన్నదానా? నా చేతికి చిక్కావి. ఏం జరిగిందో చెప్పు. తీర్చుకోండి, ఇలా వచ్చేసావు. ఎవరు ఎవరో చెప్పు. చేతిలోంచి నన్ను ఎరా, ఏం చేసావు రా? అమ్మాయిని అసలు ఏం చేశాడో చెప్పు. ఏం చేశాడో చెప్పు. ఇలాగే చేశాడా? రావేట్రా, ఎలా చేసావు చేసి చూపించు. ఇలాగేనా చేశాడు వాడు? ఎక్కడికి వెళ్తావే? నిన్ను తప్పించలేవు. ఆకలి చేర్చుకోవాలి. ఎరా, ఇలాగే చేసావా? ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాణి వెన్నెలమ్మ, ఎన్నో వచ్చింది. పట్టుకో దేవుడా, క్షమించు దేవుడా. దేవుడా, నీకు శతకోటి దండాలు తండ్రి. నాకు అందమైన భార్యను ఇవ్వబోతున్నావు. ఆవిడకి నా మీద ఎప్పుడూ ప్రేమ తగ్గకుండా చూడు దేవుడా. గౌరీని నేను ఎప్పుడూ కష్టపెట్టను, తనకే కష్టం రాకుండా సంతోషంగా చూసుకుంటాను. మేమిద్దరం చల్లగా ఉండాలని దీవించు తండ్రి. మాకు మనస్పర్ధలు రాకుండా, మా సంసార జీవితంలో ఎటువంటి ఆటపోట్లు లేకుండా చెయ్యి. మేము ఒకరిని విడిచి ఒకరం బతకలేమయ్యా. నా నుంచి గౌరీని, గౌరీ నుంచి నన్ను వేరు చేయకుండా చూడు తండ్రి.
ఎలా కాపాడతాడే నీ రంగడు వాణ్ నేను పంపించేశానుగా दीन संग चूस नग चूस